ఇరవై ఐదు సంవత్సరాల ముందు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్థాపించినప్పుడు అప్పుడున్న ఛాలెంజెస్ వేరే ఇప్పుడున్న ఛాలెంజెస్ వేరే మేమిప్పుడు అసోసియేట్ మెంబర్స్తో తో సహా తొమ్మిది వందల యాభై దరిదాపుల్లో ఉన్నాం మేము మేము ఒక రెండు వేల మంది మూడు వేల మంది ఐదు వేల మంది అవ్వాలి భారతదేశంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ యాక్టింగ్ అసోసియేషన్ గా మా అసోసియేషన్ ఉండాలి దట్ ఈస్ వాట్ వీ డ్ ఉమ్మడిగా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మేము ఉండాలి అది నా ఐడియల్ డ్రీమ్ అండ్ ఐ విల్ అచీవ్ ఇట్ అది అందుకు మా ఫ్యామిలీలో అందరికి ఏ భరోసా ఇవ్వాలి ఇది ఈ స్కీమ్స్ భరోసా ఎస్ నా ఫ్యామిలీ నన్ను చూసుకుంటారు మేము ఓటేసి అక్కడ మాకు సేవ చేయడానికి అక్కడ కూర్చో పెడతాం వాళ్ళు మాకు ఈ పనులన్నీ చేసి పెడతారు ఒక బెనిఫిట్ మెంబర్ గా ఉండేదానికి అనేది ఇవన్నీ ఇక్కడ లోకల్ నాన్ లోకల్ సమస్య కాదు అవకాశాలే నా ఫస్ట్ పాయింట్ అదే అజెండా క్లియర్ చేసింది నైన్టీ నైన్టీ ఫైవ్ నటులో మేమందరం మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోలేము అందుకే వాళ్ళకి సహకరిస్తున్నాం ఈ ఇష్యూ ఒక నటుడికే అర్థం అవుతుంది మా అందరికి మాలోనే అర్థం అవుతుంది అందుకే ఇది ప్రమోట్ చేసినప్పుడు ఈ జాబ్ కమిటీ వచ్చినప్పుడు వి విల్ రీచ్ అవుట్